హలో, నేను మిస్ఎస్. అత్యంత వివాదాస్పద ఐఏఎస్ ఎవరైనా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో సోమేష్ కుమార్ ఒకరు. ఆయన 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది తాజాగా ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఏంటి ఆ 1000 కోట్ల రూపాయలు? ఏంటి, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేశారు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు కేసీఆర్ ఆయన్ని దగ్గర పెట్టుకున్నారు, ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సోమేష్ కుమార్ తాజాగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల ప్రకారం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో ఒక భారీ కుంభకోణం బయటకు వచ్చింది. ఆ కుంభకోణం వెనుక సోమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా సంచలనమైనటువంటి న్యూస్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో 1000 కోట్ల అవకతవకలు జరిగాయి, దానికి సోమేష్ కుమారే కారణం అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. దాని మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, సిఐడి విచారణ కూడా జరుగుతోంది, ఆదేశించింది. సో సిఐడి రంగంలో కూడా దిగింది. ఇక జిఎస్టీ చెల్లింపుల్లో 75 కంపెనీల రూపంలో ఈయన చేతిబట్టం ప్రదర్శించారు. సో 75 కంపెనీలకు సంబంధించి జిఎస్టీ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డాడు సోమేష్ కుమార్ అనేది ఆయన మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆయన మీద గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి, బట్ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఆరోపణలు జిఎస్టీ కుంభకోణం. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో ఈ స్కామ్ బయటపడింది. ఆడిట్ చేస్తూ ఉంటారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫోరెన్సిక్ ఆడిట్, దాంట్లో ఇప్పుడు బయటపడింది. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి మోసాలకు పాల్పడ్డారనేది 75 కంపెనీలు ఆ కంపెనీలకు సంబంధించిన ఇన్వాయిస్లు కానీ నకిలీ రసీదులు కానీ వీటన్నిటిని సృష్టించి ఈ మొత్తం కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. దీని వెనుక సోమేష్ కుమార్ ఉన్నారనేది. ఇక కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పాత్ర ఉందని చెప్పి సోమేష్ కుమార్ ఎవరంటే తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా చేశారు. కేసీఆర్కి అత్యంత ప్రియమైనటువంటి అభిమానించేటువంటి ఐఏఎస్ అధికారి, ఎందుకంటే కేసీఆర్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసి పెడుతూ ఉంటాడు. నిబంధనలను పక్కన పెట్టి సోమేష్ కుమార్ అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్. ఎన్నికల ముందు కూడా సోమేష్ కుమార్ని టార్గెట్గా చేసుకొని అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సోమేష్ కుమార్ వ్యవహారాన్ని బయటపెట్టినటువంటి విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. సో జిఎస్టీ కేసులో A5గా సోమేష్ కుమార్ పేరును పోలీసులు చేర్చారు. సిఐడి ఆల్రెడీ కేసు నమోదు చేసింది, A5గా సోమేష్ కుమార్ని నమోదు చేసింది ఈ కేసులో. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పైన కేసులు. సో కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ అలాగే డిప్యూటీ కమిషనర్ల మీద కూడా ఈ కేసు నమోదు చేసింది తెలంగాణ సిఐడి. 75 కంపెనీలకు సంబంధించిన జిఎస్టీ వివరాలు ఆన్లైన్లో కనిపించకుండా చేశారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. 75 కంపెనీలకు సంబంధించినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి నకిలీ రసీదులు సృష్టించారు, డాక్యుమెంట్స్ను సృష్టించారు, ఇన్వాయిస్ను సృష్టించారు, కానీ ఆన్లైన్లో ఆ 75 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు లేకుండా చేశారు. దాని వెనుక కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ అలాగే డిప్యూటీ అడిషనల్ కమిషనర్ అలాగే సోమేష్ కుమార్ ఉన్నారనేది ఆరోపణ. హైదరాబాద్ ఐఐటి సహకారంతో జిఎస్టీ సాఫ్ట్వేర్, జిఎస్టీ సాఫ్ట్వేర్ని ఎవరు తయారు చేశారంటే హైదరాబాద్ ఐఐటి సంబంధించి ఐఐటి వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ చాలా పకడ్బందీగా ఐఐటి వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ని తయారు చేశారనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. కానీ దాంట్లోనే లొసుకుల్ని గమనించి ఆ లొసుకుల ద్వారా కుంభకోణానికి పాల్పడ్డారు 1000 కోట్ల రూపాయలకి అనేది ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైనటువంటి అంశం. ఇక సాఫ్ట్వేర్లని సమాచారం స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూపునకు పంపాలని ఆదేశాలు. సో సాఫ్ట్వేర్లో ఉండేటువంటి సమాచారం స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూపునకు పంపాలని అప్పట్లో సోమేష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వాట్సాప్ గ్రూప్ సభ్యుడిగా ఈయన సోమేష్ కుమార్ ఉన్నారు. కరెక్ట్గా అక్కడే ఈ కుంభకోణానికి బీజం పడింది. ఈ వాట్సాప్ గ్రూపులో ఈయన మెంబర్గా ఉన్నారు. ఆయన ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన వివరాలు కానీ జిఎస్టీకి సంబంధించిన వివరాలు కానీ ఎప్పటికప్పుడు పంపించమని చెప్పి ఆయన ఆ గ్రూప్లో మెన్షన్ చేసేవాళ్ళు, ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఆ విధంగా గ్రూప్లో మెసేజ్లు కూడా వచ్చాయి. అక్కడి నుంచే మొత్తం వ్యవహారం నడిచింది. ఆ వ్యవహారం నడపడానికి సోమేష్ కుమార్
మొత్తం కీలక పాత్ర వహించారు అనేది ఆయన మీద ఆరోపణ. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేశారని ఫిర్యాదు. సో సిఐడికి ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, అప్పట్లో తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశాలతోటే ఆ సాఫ్ట్వేర్లో గందరగోళం చేసి మార్పులు చేశారు అనేది ప్రాథమికంగా సిఐడి నిర్ధారించుకుంది. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి. సో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్నటువంటి రవి ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాన్ని బయటికి తీశారు. ఆ మేరకు సిసిఎస్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. సిసిఎస్ పోలీసులు విచారణ చేస్తే ప్రాథమికంగా కొన్ని వివరాలు బయటపడ్డాయి. ఆ తర్వాత దాన్ని సిఐడికి ఈ కేసుని అప్పచెప్పారు. సో ఇప్పుడు సోమేష్ కుమార్ 1,000 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు అనేది తెలుస్తుంది. సోమేష్ కుమార్ వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్, ఆయన వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. డిప్యుటేషన్ మీద కేసీఆర్ అప్పట్లో సోమేష్ కుమార్ని తెలంగాణకు తీసుకొచ్చుకున్నారు. కీలకమైనటువంటి పదవుల్ని అప్పచెప్పారు. తొలుత గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఆయన నియమించారు. సహచరులతోటి, సహచర ఎంప్లాయీస్ తోటి, సహచర ఐఏఎస్లతోటి దురుసుగా ప్రవర్తిస్తారు అనేటువంటి అభిప్రాయం సోమేష్ కుమార్ మీద ఉంది. అంతేకాదు ఆయన అందరితోటి విభేదాలు కలిగి ఉంటారు. ఆ విభేదాలను పెట్టుకొని ఆయన కేసీఆర్ తోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సో సోమేష్ కుమారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాల వెనక పూర్తిగా సోమేష్ కుమార్ ఉన్నారనేది. అంతేకాదు ఆయన బినామీ పేర్ల మీద భూములు కొనుగోలు చేశారనేది కూడా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు. ఆ భూములకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా జిఎస్టీ కుంభకోణం 1,000 కోట్లది బయటకు వచ్చింది. తవ్వే కొద్దీ సోమేష్ కుమార్కు సంబంధించినటువంటి అవకతవకలు, అక్రమాలు అనేకం బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ సిఐడి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అక్రమాలు, ఇంకొక వైపు ఆల్రెడీ ఇప్పటికే విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విచారణలు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇక భూదందాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా బయట రాలేదు. ధరణి పోర్టల్ని బేస్ చేసుకుని దాదాపు 1,000 ఎకరాలు కల్వకుంట్ల ఫ్యామిలీ దోచేసింది అనేటువంటి ఆరోపణలు తొలి నుంచి రేవంత్ రెడ్డి చేస్తూనే ఉన్నారు. వాటిని మళ్ళీ రికవరీ చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ చూసినప్పటికీ కూడా అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. అంతేకాదు ఒకప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 5,00,000 కోట్ల అప్పుల కింద ముంచేసి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వెళ్ళిపోయింది అనేటువంటి ఆరోపణలను రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దాంట్లో కీలకమైనటువంటి అధికారి సోమేష్ కుమార్ అనేది కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది ఐఏఎస్లు అలాగే రిటైర్డ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ని పెట్టుకొని కేసీఆర్ పెద్ద ఎత్తున తెలంగాణలో అవినీతికి పాల్పడ్డారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల కూడా. సో ఇప్పుడు సోమేష్ కుమార్ వ్యవహారం వచ్చింది. ఈ సోమేష్ కుమార్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా కూడా తీసుకున్నారు. ఆయన అధికారంలో లేనప్పుడు కూడా సోమేష్ కుమార్కు సంబంధించినటువంటి అనేక అంశాలు బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చింది కాబట్టి దీని మీద సోమేష్ కుమార్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో సోమేష్ కుమార్ని ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన సోమేష్ కుమార్ డిప్యుటేషన్ మీద తెలంగాణకు వచ్చి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద విచారణ చేసి ఆయన్ని ఏ విధంగా శిక్షించాలి అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.